నీ పాటే గాని నా మాట నాటకుండేమో నీకు ఆ భవానీ శంకరుని గాని ఈడ్చి బయటపడేమని ఎన్నిసార్లు చెప్పాను వాడు మన కొంపలో ఉంటే వాడు మన కొంపలో ఉంటే పొట్లకాయ బొత్తు బురుకు పెట్టినట్టే అని ఎన్నిసార్లు చెప్పాను అమ్మా పగలలో వలపులో వర్షించి తొలినాడే తిరుగని పిచ్చి ఎత్తేచినాను వచ్చిన నెలలోనే మచ్చిక మీర లాలించి మాన్యములు మించినాను వనసరాలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను దినవెత్తములకని తినుబండములకని పెండ్లామునగలు మాపించినాను అన్ని బగలు చూపి ఇన్ని రీతులు మాపి ఎట్టులింతలోనే ఏగుమందు ఆ తడుసురన్నా మనకు నాశనం అయిపోతే ఆ పంగనామలు పెట్టుకొని మనం కొంపకొచ్చాయని ఎంత తెలివి కల్లోడే ఆంజనేయులు గుడి కట్టిస్తానని 6000 వసూలు చేసి 7 ఎకరాల మాగాని కొన్నాడు తెలివింటే అదమ్మా అమ్మమ్మ అసలు విషయం మర్చిపోయానే తల్లి సుబ్బిశెట్టి గారు ఎలా ఇస్తూ మన ఇంటికి వచ్చాడమ్మా మొన్న మేజువాణిలో రవ్వంత రంగు చేశారి రుచి తగిలిందన్నమాట అందుట్లో నీ చేయి సామాన్యం అమ్మా నీ చేయి తగిలితే ఎరగనోడు ఎలక్రితం ఎక్కినట్టేగా వస్తున్నా బాబు అమ్మా నువ్వు అనవే తల్లి దయచేయండి బాబు దయచేయండి ఇంకే వచ్చేది ఇంజిన్ సెలబడింది వణుకుతున్నారేం భయపడ్డారా భయం ఎందుకు లద్దబ్బా ధైర్యమే సాహసం ఉపశమే తగ్గన్న అబ్బాయి పండితుడే ఎక్కడ కూడా వచ్చు లద్దబ్బా మాట అమ్మాయికి ఆపరేషన్ చేయించావా లేదు నాయన నే చేయించుకున్నా నీకు అవసరమేలే కోక పెట్టారయ్యా ఇప్పుడు రొక్కం ఇస్తున్నారంటగా ఎక్కడా మళ్ళీ చేయించుకుంటావా ఏంది సరేలే అమ్మాయి ఇది బట్టలు కట్టుకుంటుంది ఏదో బట్టలు తర్వాత కట్టుకోవచ్చు ఎట్టుండే వచ్చేయమను అయ్యో నువ్వు మగాడివు కదా అవును అడవుళ్ళు మర్చిపోయా అమ్మాయి మిమ్మల్ని మేజువాణి ఖర్చుల్లో చూసింది మనసాన పడింది నయం బాయిలో పడాల్సింది లోనికి రమ్మనవే రంగనాయకుని విడిచి ఉత్తరా ఏమి ఆయనకేం కర్మ ఇంటికి పోవటానికి రూపమునక మన్మధుడు శర్మం మందమనే లేదప్ప అక్కడ వచ్చింది అందం నడక చూడవే అంత అత్తరమ్మే సత్తార సాహెబ్ నడికే తల్లి నయో లుంగిలమ్మే లంగడా సాహెబ్ నడకల రంగు చూడమ్మా ఇస్వే దాసు బాబు జేబులు ఏమన్నా సిగ్గుమాలిందా చుట్టముఖేగా ఈ పేదలు కాదు సిగరెట్ కాల్చి ఇదిగో 10 పైసలు వద్దు నాయన అలవట్లేదు బాబు అయ్యో మీద పడి ఎడుస్తాయి మొఖం తుప్పర పడుతుంది వామ్మది 100 పంచాయతీ పోతు పంప 16 సంవత్సరాల పెంచి అమ్మాయిని చింతామణి అమ్మాయిని మొగోడు ముఖం తెలియకుండా మీ చేతుల్లో పెడుతున్నా మన్మద మొలక నాయన అమ్మాయి మన్మద మొలకే అమ్మ మార్కాపురం పలక అబ్బాయి మోటుబాయి గెలక అలా చూస్తారే రండి లాగబాక చేతికి చేయి తగిలే తరికి ఐసై అట్టై రొట్టై మట్టై పోయా పాడుదు నా గీతం గమదని సదని మదని పాడుదు నా గీతం పాటు దాటు అట్టగ పట్టుకోవాలి ఉంది అయ్యో నా తాటుకొస్తారే భయపడకండి ఏందా తప్పిడు నాకు భయం లేదులే ఎటు పోవాలని చూసుకుంటున్నా మా చిత్ర లోపల ఏమో కదుపుతున్నది చిత్ర కలబడితే 10 మందిని కొట్టగలను కాబట్టి చనిపోయిన ఇంకెవరు అదురుడు అయితే వాడు గతేం కావాలా చిత్రం ఒక్కసారి బయటికి వెళ్ళవండి చిత్రా ఓయ్ అబ్బో పిల్ల కోతకొచ్చింది చిత్రా కమాను అయ్యో మీద పడతామేంది వామ్మో ఏం తగులు తగిలిందిరు చెడిపోయిన ఆర్టీసీ బస్సును షెడ్ లోకి నెట్టినట్టేనే బావగారు ఒక రూపాయి ఇవ్వండి అమ్మకు రూపాయి ఇచ్చా నాకు రూపాయి ఇవ్వండి అరే అంత అనుభవం గల అమ్మకు రూపాయి నీకు రూపాయినా అయితే 5 ఇవ్వండి 10 రూపాయలు చేసుకోరాదు అసలు డబ్బులు ఎందుకే నీకు కాఫీ తాగుతాను కాఫీకి డబ్బులు ఎందుకే కాకా ఓట్లు చూసి ఖాతా పెట్టు ఆడపిల్ల కప్పు ఎవరిస్తారు బలిదని అయ్యో నీకు ఇంకా 50 రూపాయలు పొట్టు దొరకలేదన్నమాట ఇదో తీసుకో వస్తా బావగారు బావోయ్ ఓయ్ అంటే చిట్టి చిన్ని అనలేరు నయ్యం ఇద్దు ఇసుకు అనదు టాటా.
ఇంగ్లీష్ లో చెప్పిందిలే రండి రండి ఒరి ఎంత మర్యాద ఏమండి ఆ యదవ ముండ రంగనాయకి నన్ను ఇంత ఎప్పుడు విలవలేదండి పెంపుడు ముండ మర్యాద దానికేమి తెలియను సాలే ఉప్పర యనాది చాకి పాకి ఇంద్ర చేంద్ర పిల్లలాగొని ఇందు వదన చందవదనలాగా వింతు సానులిపుడు చివరలో మిద్దెలో నివసించు వన చాక్షి కోతురు గళ్ళలుంగి బుట్టగ్రాపు బొడ్లో కత్తి వాడు దాని తమ్ముడేనంటగా అయితే మొన్న రాత్రి వాళ్ళ బజార్ వెళ్ళానండి ఏరే పనుండి నన్ను చూసి ఆ యదవ మీస మెలేశాడు నేను మెలేశా ఏమో శెట్టి అన్నాడు సటప్పే ఉర మౌత్ అన్న అంతే దెబ్బ కొడితే ముందుకు పెడితే ముగ్గురు లేవదీశారు అబ్బా అంత దెబ్బ కొట్టారా మీరు కొట్టింది ఎవరో గుర్తులేదండి లేవదీసింది నన్నే పుడమే దైవికముగా పడి మొల్ల చిన్నట్టే మొక్క తెలు వృక్షమగున్నట్లు మూడు పాళ్ళు పై కులంబుల నుండి సంప్రాప్తమైన వారే పెద్ద సాధులకు చున్నవారు నేడు చిత్ర ఎక్కొచ్చింది సీనియర్ అండు అమ్ముంది లైన్ లో మీరున్నారు ఊళ్ళో వ్యాపారస్తులు ఉన్నారు చాలండి ఆ నవ్వి నాకు కంపదీసింది మొన్న మేజవాడి కచ్చిలో చూశాను అంతే ఇరుసుభ చుట్టం గుడ్డలు చించుకుంటాం నిద్దట్లో లేచి చింతామణి వచ్చావా అని పక్కన పడుకున్న మా మామను వాటేసుకున్నా వంద దెబ్బ కొట్టాడు చెప్పుతో ఎవరితో చెబుతావా సరేలేండి తాంబూలు వేసుకుంటారా ఒక్కడ కొరికి పెడతావా నా ఇంగ తింటారా అయ్యే కాఫీ వాటల కప్పుకి మీ నోటికి తేడా ఉంది అంతా సోషలిజమే అలా కుర్చీలో కూర్చుంటే మీరెంత అందంగా ఉన్నారండి నా అందం ఇప్పుడేం చూసా నాకు 6 సంవత్సరం వయసు వచ్చేదాకా అన్ని మంచంలోనే చెల్లియో చెల్లకో తమకు చేసిన యజ్ఞులు సైసిరందరూ కమ్మగా పాడతారే ఒకసారి హనుమంత దేశం వేసి కాలి తోగతో ఎగురుతుంటే అడ్డం కట్టిన దుప్పటి కాలి పక్కన ఇల్లు ముట్టుకుని ఊరికి చుట్టుకుంది చెట్టు గారు ఏరు అని జనం ఎగబడ్డారు నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశారు దిష్టి దెబ్బని అబ్బా రాగము తీయబోట సరాగములాడుట మేని సొమ్ములేలాగున్న నైనా సాని కనులంబడజేయుట డాబులు రకేమాగుట చప్పుడవు కరణి పైకమ్ము తట్టుట భోగి పోలికం చాగి వల్ల నటాచుట విటావళి చేష్టలు కృత చోటుల ఏమండి గాజురాళ్ళు ఉంగరములో ధరించిరేమి గాజురాళ్ళ ఎవడాన్న ఏదో పిలువు చాడుకు పోయి కనబడతాను రవలుంగురాలు కావాలంటే తీసుకుని చూడండి ఇప్పుడు అందముగానే ఉన్నవి బాగానే ఉంటే లోగులు చూము ఇవి నాకు ఇచ్చినట్టు తెలిసిన మీ రంగనాయకి మిమ్మల్ని బ్రతుకనివ్వదేమో రాజా
అందాల రోజా రామోజీ రాజా అందాల రోజా. నవ్వండి. నవ్వుతూనే ఉన్నానండి. నవ్వండి అంటే అలా కాదు, కిలకిలా నవ్వాలి. నయ్యం కింద పడి గిదగిద అనుకోమల్లా. అమ్మా ఏం చేస్తున్నారే లోపల? అమ్మతోడి మేము ఏం చేయటం, గజం దూరంలో ఉన్నాం. ఆ బందరోడు భజనకు వచ్చారు. నయ్యం కోవూరుడు కోలాటానికి రాలా? ఏమండి, నాకు లోన పనింది. అందుకు నన్ను వాగిట్లో ఉండమంటారా, వచ్చే పోలీసు లిస్టు రాసుకోమంటారా? మా అమ్మతో మాట్లాడుతూ ఉండండి. ఏమండి, నేను ఇక్కడికి వచ్చిన అమ్మ కోసమేనా? అమ్మా ఈ శెట్టి గారు ఏమన్నా సేపేడా, ఒట్టి అరుపులేనా? ఇవిగోనమ్మా వాచి ఉంగరాలు. ఉంగరాలా? మా అమ్మే ఇవ్వమ్మా నా గుణాలు. మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయించినోడికి తేడా ఉండకూడదమ్మా. పెద్ద శెట్టి గారు రవ్వలగాజులు తెచ్చారంట, నీవు లోపలికి పోమ్మా, ఈయన సంగతి నేను చూస్తాను. అల్లుడు గారు ఏందో మొఖం నిండా అట్ట అడగకూడదు, లవ్లు అనేకం చేసుకుంటాం. అమ్మాయి స్నో పూచింది. స్నో మొఖం బాగుందా నాయన? మిరప తోటలో పెడతారే, పెడతా జడేలే. అమ్మాయిది? అమ్మాయి అమ్మాయితో పని ఎందుకు? ఆడుకుందామని. చిన్నది, దానికేం తెలుసు నాయన, ఉన్న విద్య అంతా నా దగ్గర ఉంది. తుండుగుడ్డి గోజి పెట్టుకుని పంచి కూడా ఓడ తీసిచ్చిపోతా. వాచి ఉంగరాలు ఇచ్చారు ఇచ్చాను, వాచి అమ్మకు రూపాయి ఇచ్చారు. అదిగో బిల్వమంగళమూర్తి వచ్చే వేళ్ళైనది. కోరిన బిల్వమంగళుడు ఉరిమి మీరగ నేటిరేయి, నంచెరగ వచ్చుచుండెనని తీయని ఊహలలోన తేలనా. లేక శారద పండితేశముని జారునిగా నీచత ఘోర తరాగ్ని కోపమున కోల్చిన పాపి నటంచు మృగన నా గొంతు పుట్టింది కానీ నా కులుకు రాలేదమ్మా. కులుకు లేకపోతే ఈ రోజుల్లో ముసలవాళ్ళకి నచ్చదమ్మా. ఒక్కొక్క ఆమె చూడు, కుర్రాలు చూసి కులకపోయి బజార్లో బండి కింద పడుద్ది. పోవే, అట్లా అనకూడదమ్మా. వెనక నీ గుళ్ళో ఆడే రోజుల్లో దేవుడికి పూజ కూడా చేశారమ్మా. అర్చకుడు కూడా నన్ను చూశాడు, పిలక తీసి క్యాబ్ పెట్టాడు. అమ్మా నా అందం ఎలా ఉంది? దేవకన్య ఆయన కూడా ఇదే అడిగేవాడమ్మా. ఎవరని చెప్పేదే లేమ్మా, ఏరేకి పేరు. నా కోకలన్నీ ఆయనే ఉతికేవాడు. సరిగానమ్మా, భలే ఉందమ్మా ముస్తాబు. ఇట్లుండాలమ్మా, ఒక్కొక్క ఆమె చూడు దేశంలో గంట గంటకి ముస్తాబు అవుద్ది, వారానికోసారి మొహం గడుగుద్ది. ఏంటి అడవుడి బిల్వమంగళమూర్తి వస్తున్నారే? బిల్వమంగళమూర్తి గారా? వెనక నాయన మంచి ఊపులో ఉన్నప్పుడు వాళ్ళ నాయన మీద కన్ను జారిపోయాడు. ఎవరు చెప్పారమ్మా? భవాని శంకరం చెప్పారు. భేష్ భవాని క్లాసు మారింది, ఇంకే మధ్య నేర్పు మెడకేసుకుని నిలబడతాడు. అమ్మా వచ్చేది మహాపండితుడు, దేశంలో పలికిమాలనాడు పాడే యదవ పాటలు పాడేవు. నాకు తెలుసులేవే. మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే. మదతికి పిల్చ అలంకృత చేకూరే, మదతికి పిల్చ అలంకృత చేకూరే, మగని ఏక పౌన విజేత మోకూరే. మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే. శెట్టి రాపిరిస్తున్నాడే. నేను అంటే శమట్లు కమ్మాలా. ఎన్నో ఏండ్లు కట్టించుకుని పోయినవి కానీ సంగీతంలో పడ్డావే, వ్యాపారం ఏం చేశా? వ్యాపారం ఎక్కి రావడంలా. ఏం చేస్తాం, అప్పకపోతే ఉరుము చూస్తున్నారు, అడిగితే తన్నబోతున్నారు. అందుకని హరిశ్చంద్ర చేసిన ప్రాక్టీస్ చేస్తున్నా. రేష్ మేక నలుపు కాదు, కాడిసిన బాగుంటది. ఈ రోజున మడిసిన కూడా చూస్తున్నాడు, ఒక మాదిరి కొండ సేపాటి కర్ర ఉంటే చాలు. అంతేనమ్మా, 5 రూపాయలు ఇచ్చేది మనసులు కొట్టుకునేది. తెలిపి వాడేవుడు ఆడవాళ్ళు కాల్ చేసేదవా? ఈడు ఇంకా ఎదవా, ఈరపతుడు గుళ్ళు ఎండి మేసాలను వచ్చాడు. ఈయనకంటే సందా ఇయ్యాలంట. ఇచ్చే పోరా? ఎందుకు బాదు, ఏకాహం చేస్తానండి అంటేను 700 ఇచ్చా. ఏసుకొని పడుకున్నాడు. ప్రసాదం ఎదురంటే పేపర్ చూపించాడు. నకిలీసేది అమ్మాయి అన్నం తింటా. నీకు ఇంకా ఇలా
ఏ జేబులో పెట్టానబ్బా శెట్టి గారు జేబులో చేయబెట్టాడు మా సొప్ప చూసినాడు దుయ్యటమే లతబ్బా నా పెంపు నీకు తెలియదు నీ పుట్టినరోజు పండకి బస్తా పెడుకలో బండి కట్టెలు పంపించి చక్క రాసుకున్నానా నిజమేనయ్యా అవి పచ్చి తడిసినవి మండలా కాస్త పెట్రోల్ పొయ్యిపోయా ఇస్తా గానీ ఏదో ఒక పాట పాడితే శతయోజనంబై లతబ్బా దన్నం పెడితే నువ్వు కాదమ్మ అమ్మాయి కదా పాడిచ్చు నీకు తోడు పాట నీ ముఖము చూడ కంటికి నిద్రరాదు అదేంది లేదబ్బా ముఖం ఉండదు ముఖంత కాదులే చల్లటి పేదల్లో ఉండే పర్సనాలిటీ అక్కడ ఉన్నదే సరసమాడిన వడలు కంపరము పుట్టు అదేన్ని గీక్కునే పని పురుగు చేటలాగా గీక్కోటం కాదులే కలిపేసి ఊరక గెల్లటం కోటి పాపాల పెట్టు నీ గొంతు విన్నా బ్రతుకుపై తృటిలో విరక్తి కలగో దీన్ని గొంతు పాపం అంటది గొంతు అంటే పరమాత్మ కదా నాయన మీ గొంతు తిన్నాం మా ఇద్దరికి మోక్షం వచ్చేసింది మీ ఇద్దరికి వచ్చింది అబ్బా దాన్ని ఏం చేశారే అదెవరు చిత్ర మనిషి మనిషికి ఆడబాడేదబ్బా అది కూడా ఇంటి ఇంటి మొత్తానికి ఒకసారి వచ్చేది ఏంటది మోత్సం సరే గాని జేబులో చేయిబెట్టి లాగమే నకిలిసు ఇంకా నీకు ఇలా ఏ జేబులో ఉందబ్బా మెళ్ళ వేసుకుంటే మోకాళ్ళు దాటాల గిలకలు దగ్గరికి ఒప్పుకో అమ్మా శెట్టి గారు ధనియాల్లాగా వాడుకో అమ్మా పిండే కొంది రసం వచ్చింది దగ్గర అమ్మ పోయిందిలే నీ చెంటు పూసుకున్నా కూడా చేయి అబ్బో కొత్తగా కట్టేవేమైనా పై వేరం తగిలిందా పళ్ళు రాలతాయి అవునులే అమ్మకు ఊడిపోతున్నాయి కదా ఈ రాలు కొట్టి చెట్టు కట్టించుకున్నావనే ఈ లాభంలే మై దగ్గర ఉన్న మంచి చెట్టు మై చెట్టు అయితే మీ అమ్మకు సూట్ అవుద్ది ఇదిగో ఇక్కడ నీ పని ఏమిటో తెలుసుగా ఎందుకు తెలియదు చిత్రకి డబ్బులు నీకు బట్టలు అమ్మకు సుట్టలు అందించటేగా నా పని సరే గాని చిత్రని మా బజారు మీద వదిలేరు ఏమొద్దితే ఏందా ఊరు నాశనం అయిపోతుంది 18 ఏళ్ళు వచ్చినా ఫైట్ వేసుకోదు చూసిన గుర్రోళ్ళు చేతులు వదిలి సైకిల్ తొక్కుతున్నారు ఏడ్చావు గాని ఎవరిని నిన్నే నన్ను కాదులే ఏదో కొన్నాటికోక ఇంకా మీకేం చెప్పలేదండి మందుల కోసం తిరుగుతున్నామని మయ్య సాగు పొత్తుకుని ఉన్నాడని ఇప్పుడు ఎలా ఉందో ఏ సంగతి తేలతాడండి చచ్చారు చచ్చారు అనగానే సంతోషంగా లోనకపోవటం బతికారు బతికారు అనగానే ఆశలోకి అంతా వెనక్కి రావటం అయినా ఇక పర్లేదులేండి దేవుడి దయవల్ల మీ అందరి దయవల్ల మయ్యకండి నిన్నటి నుంచి ఎక్కడు కూడా పుట్టాయి అమ్మా బిల్లమంగళ పుత్తుగారు వచ్చేస్తున్నారమ్మా మయ్య నేర్పుడు నేడుపోయారు ఆత్మాభిమానులు అమ్మా బిలవమంగళమూర్తి గారు వచ్చేసారమ్మా దయచేయండి బాబు దయచేయండి కూర్చోండి అమ్మాయికి తగిన సిగ్గు అమ్మా మనకెందుకమ్మ సిగ్గు ఎడ మధ్యాహ్నం ఆడత కనపడితే ఎనుభూతలాగా ఉండబడే మొగాళ్ళకి సిగ్గు లేదు మనకెందుకమ్మ సిగ్గు అమ్మాయి సంగీతం సాధన చేస్తుంది ఆహా ఎంత తీయన కంఠం బాబు గారు మీరు మెచ్చుకుంటే దేశం అంతా మెచ్చుకున్నట్లే అమ్మా లోపలి నుంచి రామ్మా వస్తున్నానమ్మా నమస్కారం నీ సాధనకు అంతరాయం కలిగించామా ఇది ఒక సాధనేనా బాబు వెనక సుంకర పోతులు రాచారని మధ్యలో వాయించా ఆయన ఆయన మధ్యలో తీసుకొని అనగానే మూత బగిలి చేతికి వచ్చేది అమ్మా ఏమిటే నీ పిచ్చివాగుడు పెద్దమ్మను ఒళ్ళు బొంగి ఆపుకోలేకపోయి నమస్కారం నాయన ఏంటి అలా చూస్తున్నారు చూడకూడదా మీకంటే అందంగా ఉన్నానా అందం ఆడవారి సుత్తేగా కురుల విరితాడా నుదుట కుంకుమపు రేఖ కనుల కాటుక సకల లంకరణ లేక అతివ దేహాన్ని కన్నడం దమ్ము రాదు కాని సొమ్ముతా సక పురుషుడు సొగసు కుల్కు బా
బాగుంది నీ చిత్రత. మరి బహుమతి కోరుకో. ఇస్తారా? తప్పక. నాకు బహుకాలం నుండి కామశాస్త్రము నేర్చుకునవలని ఉన్నది. అబ్బా చంపితేవి కదా. అదిగో మాట తప్పుతున్నారు. లేదు కాస్త ఆలోచించుకొని. అలాగే అలా తోటలోకి వెళదామా? నామలు పడి దయచేసను నా దైవము నేడు జీవిత మాత తీయని కలగ సురలో కరట డోలలోకే ముందు పలికాదే ప్రణయ కీర్తి కరములిచినది మదిని నెలవంక మధురం ముని దురాక. గదిలో ఏం చేస్తున్నారు శెట్టి గారు? చీకటి గదిలో పెట్టిన శ్యామం అడుగుతున్నా. ఏం చెప్పమంట, టికెట్ లేనాడు కక్క తోటలో దూరినట్టుంది నా పని. సరే గాని బయటికి రా నాయన. అదేంద్రా నీ అమ్మకడు కాదు నన్ను పట్టుకుంటావు. మెత్తగది కదా మీ అమ్మాయి అనుకున్నాలే. నెక్లెస్ ఏది? నెక్లెసా? ఎందుకు ఈయన ఒక పాట పాడమంటే పంతులు గారి పెళ్లికి సాయిబు గారు మంత్రాలు చదివినట్టు చదివారు గాని నెక్లెస్ అంటే తేడా. సరేలేరా ఇప్పుడు ఒరేంద్ర నాన్న. నిన్నేంద్రా నీ బాబు నాన్న. ఒరే తుప్పట్లేరా ఒరే 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 ఏముంది మరి ఇడిసేసి ఈదికి పెద్దని నన్ను ఒరే అంటే సవారి బొంగు. సవారి బొంగు రాలే ఆ చూపు చూడు. లంచాలు తీసుకున్న ధర్మాసోట్ల మంచాలు వేసేవాడు చూస్తున్నాడు చూస్తున్నాడు. పడపడ కొరకటమైన సంగతి ఏది కావాలా? పడపడ కొరకడానికి ఏం పక్కల కింద ఒక్కలు కావు. పక్కల కింద ఒక్కలు తింటాను నేను. లేక పడికి వెళ్ళా మొక్క తిన్నావా? మొక్కదొన కన్ని తిన్నావే నా పాప. తెలుసారా ఇంత ముందు కాదు మాటన కన్నా తలుపు తీయటం సీపరి. తెలుస్తానా ఒరే? తెలుస్తానే వచ్చే వచ్చే నా పరుగు పోయింది నాయన. బావిలో పడితే నీళ్లు జరితే గానీ కాలువలు దూకమ్మ లాకులు తేలుతావు. దుప్పట్లు అడిగితే ఎప్పుడు అడిగిన రేపు 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 ఏం చేయమంటే మై సావండి. నిన్న మా నాయన చచ్చిపోయాడని చెబుతుంది కదరా. నిన్న కాదు మొన్న తెచ్చాడు బయట పెట్టగానే పట్టికాడు. ఈసారి వాళ్ళు దావని నీకు రెండు దుప్పట్లు తెచ్చిస్తాను. ఎందుకు? ఒకటి మామూలుగా పక్కకు పరవాల, ఇంకోటి బారుకు పైన కప్పొద్దు. పైన కప్పుదాం పైన కప్పుదాం పైన కప్పుదాం పైన కప్పుదాం. ఇంకొకటి తీసుకురా నాయన. ఎందుకు? ఉంటావుగా తలక చుట్టుదాం తలక చుట్టుదాం తలక చుట్టుదాం తలక చుట్టుదాం. పోరా ఎడవా. అరే వ్యాపారస్తులు మళ్ళీ దూరే అంటావు? వ్యాపారస్తుడా? రెండు పాతకుండా పెట్టి పెద్ద వ్యాపారస్తులు అంట. వ్యాపారస్తులు ఏమి నా పాతకుండా వ్యాపారమా? నువ్వు పెట్టావు పెద్ద పట్ట తోడల కంపెనీ. పైకి వస్తున్నావు ఆడదాను కనబడితే రెండు తోడలు పట్టినా నాకు ఆరామగా తేడా లేదు. ఎవరి మీద కనబడతా? ఒరే మళ్ళీగా ఎట్లా వాడు వేసుకుని వస్తాడే కోటిగా నువ్వు రారా? వాడు మనుషులు కొరుకుతాడు. లేదవ్వా మన ఇద్దరి మధ్య వాడు ఎందుకు చెప్పు? నువ్వు చెప్పావు నేను పోతున్నా. అయ్యా మీరు అక్కడే ఉన్నా నేను పోతున్నా. అమ్మా శెట్టి వెళ్ళాడా? శెట్టి గారికి నరాలు లూజ్ అయిపోయినాయి అమ్మా. సరే గాని పండితుడు బుట్లో పడ్డా? పండితుడా? ఎవరే ఇంతులు తాదతిల్లు బదకే ఇంతులు తాదతిల్లు బదకే పురుషాత్రను ఎంత లేసి సమంతములాడిన బిగువు మాటలు పలుకినాతులు ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే ఇట్టే కరంగడే వెన్న పోలిక మేఘ మధుతారలలోన రెదురులు పన్నలు వేణువులైనవి మైమరచిన మల్లదీవియలో పారిజాతముల ప్రసవించినవి
రావులపాటి కోటకి వచ్చాడమ్మా, బాగుపడిపోతాం తల్లి. అమ్మా ఇన్ని రోజులమ్మా ఈ పూజ, కృష్ణ పరమాత్మ మనకు మోక్షం ఇవ్వడమ్మా, మోక్షం ఇచ్చేది రూపాయమ్మా. నా మాటిని తల్లి, మంచి వయసు అమ్మా, వయసు పోతే మనం సంపాదించుకోలేము తల్లి. రంగస్థలం మీద బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండదమ్మా నా మాటిని తల్లి. ఎప్పుడైనా ఈ అందం నశించేది. అబ్బా నీ వయసే నాకుంటే ఊరిని ఎరగదీసేదాన్ని అమ్మా. నీతి లేని జన్మ ఒక జన్మేనా? నీతి నీతిగా పడి పంచంలో పస్తులు మాడు సచ్చేవాడి మీద దేశంలో పక్కలేసేవాడిగా పలుకుబడి పెరిగింది. నీవెన్ని చెప్పినా నా మనసు మారదమ్మా. మారదా తల్లి, నా మాటినమ్మా. అయితే ఒక పని చేయి తల్లి, కృష్ణ పరమాత్మ ఎందు మనసు లయం చేయి, కృష్ణుడికి మనసు ఇచ్చేయి తల్లి. శరీరం నాకు వదిలిపెట్టు, ఇది నేను చూసుకుంటాను, అసలు ఆయన చూసుకుంటాడు. దనపిచ్చి పెట్టింది, డబ్బంతా తగల పెట్టేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, డబ్బు పోయింది నాయనో. అమ్మని కాదు నేను, శ్రీకృష్ణ పరమాత్మని జండాపై సచిరి సోదరులు సుతులు అమ్మా. అమ్మ పిచ్చి పట్టింది. ఎందరు నా కథాన భుజయింపదకూడును కట్టబట్టలేక ఇందును అంతును చోపులై అల్లల నాడుచు ఉన్నవా. ఎందరు మందయానల నిజ మోసము రాత్రి ఎంపవలు కృంగి కృషయాంచి ప్రాణములు కోల్పడిరో వచ్చి ఎంప శక్యమే. ఇప్పుడు ఎవరికి తెలిసిన కూడా అప్పులు పెట్టడం లేదయ్యా. పొద్దున తగిలాడు చూడు మాకు, నీళ్ల బిందే నెత్తిన గుడ్డ. నేను భవాని సంక్రాంతి. ఒరి ఒరి ఒరి, నువ్వా? బిళ్ళబోసి పంచులు పక్క మెడలాల్చీలు ధరించిన పంతులు గారు చివరికి నీళ్ల బిందులు మాత్రున్నారే. నీ చేతికి వచ్చిందిగా అట్ల పళ్ళెం. మాకు మీకేం పోటయ్యా, చీకృష్ణుడి చేతిలో చక్రం ఎట్టాడిదో మా ఓర్ణి వయసుల చేతిలో అట్ల పళ్ళెం అటువంటిది. ఇదిగో పంతులు, నీళ్లు మొయ్యలేవు గాని ఎక్కడైనా రెండు ఇళ్ళు చూసుకొని నమ్మ పలుక్కొని అంట్లుదాం, సద్ద నమ్మెడతారు. ఉరుము చూస్తావేంటి? ఇదిగో ఇక నువ్వు ఉరుము చూసినా కూడా నేను ఓడగ చూసినా ఒకటే. ఏంది అసలు? నేను కలబడతావా? కలబడతాను, నీతో చెప్పానేయండి. మంచి పైకి తోపుతున్నావు, కాళ్ళు కట్టబడుతుంటే పైకి తోపుకుంటున్నాను. సరిగాని పంతులు, నువ్వు పెద్ద పెద్దగా మాట్లాడబాక, చూసిన వాళ్ళకి బాగుండదు. ఎంత చెడ్డ ఇద్దరం ఒక కత్త అల్లడం గారు. సరిగాని పంతులు గారు, అప్పుడు ఊళ్ళో ఏంది అట్ట అనుకున్నారు? ఏమిటో అదేలే, ఆఖరి దశలో తమరిని శియర్ కుమారి చెప్పుతో కొట్టిందంటగా. చెట్టే కొట్టానంటే ముఖం తిరగాలి. ఏంది కొడతా? నువ్వు నువ్వు కొడతా? మేమంత చేతగాను అనుకున్నావేంది, నువ్వు కొడితే నేను పరిగెత్తాను. ఇంటికి వచ్చి కొడతా. ఇంటికాడా? నన్ను ఇంటి దగ్గర ఏ మంది కూడా కొట్టలేరు. ఏమో మా ఇంటి గెలపగడి బాగారు బట్టలు కొట్టున్నప్పుడు బావా అన్నారు, తలగొరిగారు. అట్ల పళ్ళు వచ్చినాక ఆ పిలుపు లేదు. ఎవరి మరదలు? నేనండి చిత్రని. ఎవరు? చిత్ర నువ్వా? దండాలండి దండాలు. మొగుడు మొద్దులు పిల్ల పాప లేకుండా కలగాలం వర్దిల్లు. ఏంది ఇప్పుడు వారు చెప్పింది? పంతులు గారు విన్నారు? దండాలండి బావగారులు అంటే ఓరి ఎదవల్లాల ఇంకా మీరు బతికుండారా అని అర్థం. ఏంటి ఇట్లా మారిపోయారు? ఏం చేయమంటా అమ్మా, మా బతికే ఒక హరిశ్చంద్ర నాటకం, అందులో అమ్మ కాచి చీన వరకు చేసి కాడి చీన మాకు వదిలింది. అయ్యో అయ్యో అయ్యో, నువ్వేడుస్తాయి అయ్యో, నువ్వేడుస్తాయి ఎందుకే? ఇల్లు వల్లు గొల్లయి మేమేడవాలి గాని అసలు ఏమి ఏడుతాయి? ఏం జరిగింది? సొమ్మంతా పోయిందని మా ఇంటి మొత్తానికి ఒక్కసారే కలరా తగిలిందా? కాదు మతిపోయింది. చల్లని వార్త చిత్ర, అక్క కూడా ఎక్కిందే పిచ్చి. అక్కే సాని బుట్టి మానేసి సారాయి కొట్టి పెట్టుకుందా? సన్యాసుల్లో కలిసింది. తిన్నారు దెబ్బ. అది కాదు ఎర్రిమొఖం, సన్యాసి కూడా దగ్గర ఉంటది కొబ్బరి పీచు గొట్టం. ఎందుకు జరిగిందట? మా అక్కకే కల్లోనే. నే కనిపించానా? నే కనిపించాను. నువ్వెట్ట కనపడతావు ఇంతలో మనిషివే? శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి మోకాడు వరకు చూపించాడు, మొత్తం దర్శనం ఇచ్చాడు. ఇదిగా పొద్దు గూకులు పొయ్యిసగన ఉండేవాడికి నాకే కనపడలేదు, మెక్క కట్ట కనపడ్డాడు కృష్ణుడు. దేవుడు కనిపించాలంటే పుణ్యం చేసుకోవాలి. అవునండు, వారంటే రోజుకు 5-6 సార్లు అయినా చేసుకుంటారు పుణ్యం. అమ్మా ఇక నీ బతుకు బస్ స్టాండింగ్ ఏనా? నాకే మా అక్క నా పేరుతో 10,000 బ్యాంకులో వేసింది. ఎందుకో? ఎందుకెందు పంతులు? పెన్సిల్ అని ఇంజక్షన్లకి కాదు,
నాకైదు వేలు, నన్ను చేసుకున్నోడికి 5000. ఎంత నీకెంత? నాకైదు వేలు, నన్ను చేసుకున్నోడికి 5000. చిత్రు ఇటు చూడు, మరి నన్ను చేసుకుంటావా? నీ తొరి పన్ను నీకు పెళ్ళ. ఓ శర్మకం, నువ్వు ఊనవే ఉన్న నాలుగు ఓడ కొట్టించుకుని పుల్లి చెట్టు కట్టించుకుంటాను. చేసుకోదండి, ఇది చివరికి చిటికలోనో మధ్యలోనో చూసుకుంటది. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా అక్క మిమ్మల్ని ఇంటికి పిలుచుకురమ్మన్నది. ఎవరు? మా అక్క మిమ్మల్ని ఇంటికి పిలుచుకురమ్మన్నది. అక్కేనా? వెళ్దాం పద, పందులు దువ్వినంద జేబులు. వెళ్దాం పద, వెళ్దాం పద. చాలు చాలు నీక రాధబంధముల చాలు చాలు నీక రాధబంధముల ప్రంసక రావయ్యా తిరిగే కొలది పెరుగును కామం జీవిత మేవత ఆదని దారం అది ఏ తరగని శోకం చాలు చాలు నీక రాధబంధముల ప్రంసక రావయ్యా చిత్ర అక్కేది పూజ చేసుకుంటుంది నల్లని మేని తోడ చిరునవ్వులు పరుములెడల్ కడుగా విరాజిల్లడు మామ తోడ ఉపచిందడు కనుకవ తోడ అందమౌ పిల్లన గోవి తోడ పించ కలాపము తోడ నా ఎడల్ చల్లు మనంగా వచ్చి కృపసాధిల నవ్వుతు నిలిచే ముంగట ఇక ఆ పాపపు దారి త్రొక్కను భవచ్చరణ జయుగంబు సాక్షిగా నాపై ప్రేమ నిలిపి యదునందన కృష్ణ కరింపజేయవే జెండాపై సచిరి సోదరులు ఎవరు ఎవరు మీరు వెళ్ళండి మా ఇంట్లో ఒక మొగోడు రావడానికి వెళ్ళండి అమ్మాయి భక్తిలో పడిపోయింది మేం గుర్తున్నామా ఎవరు శంకర్రావు భయ్య చెట్టి గారు ఏనాయనా మీరింకా నాశనం అయిపోలయ్యా ఏది నీ అల్లుళ్ళం కదూ నీ పెద్ద దినం చేసేదాకా బతికే ఉంటాం ఒరే పాపం అట్లు అమ్ముకుంటున్నారా అరే సుట్ట చేయ పెడతామండి పళ్ళెంలో పిండి తక్కువ కానీ అట్టు పెద్దదే అనుభవం పెరగలే కమ్మగా ఉండయా బా
తప్పు అయి తినకూడదు తప్పు అప్పిస్తా అప్పా ఒకప్పుడు రొక్కం ఇచ్చి తెచ్చావా అమ్మాయి పోయింది డబ్బు పోయింది రూపాయి ఇచ్చే అమ్మాయిని శ్రీకృష్ణ పరమాత్మ తీసుకెళ్ళిపోయాడు పలాట్టు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరమ్మాయినా ద్వారకానగరం కృష్ణుడా దొడ్డోగి నుంచి వచ్చేవాడు అమ్మాయి ఉంటే పైసాకు ఒక ముద్దు చొప్పున 10 కోట్లు సంపాదించేదాన్ని ఎంత సంపాదించినా శివరికి చిత్తు కాగితాలు చెప్పేనే మా అప్ప చెప్ప కూడా చిన్నదే చేసుకున్న మిగుల్ని చెట్లపాల చేసి కంపలమడి తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాకి చిన్న ఇచ్చాడు ఆకన్నా నయ్యం పగలగొట్టి ఇయ్యాల్సింది చిత్ర నువ్వు కూడా మారిపోయావమ్మా ఇది వరకు మా అమ్మ బజారుకు వస్తుంటే ఎట్లుండేది చిత్ర అలివేలు మంగమ్మ అనేవాళ్ళు ఇప్పుడున్నారు పాపం చిత్ర ఇంట్లోకి వెళ్ళి ఆయేసి పప్పు వేసుకొని ఆయేసుకొని పప్పు వేసుకుని ఊళ్ళోడ గడ్డి వేసుకొని తిను నాయన మీరు కూడా మారిపోయారే నువ్వు మాత్రం తక్కువయ్యింది ఆ రోజుల్లో వార ముసుగు వేసుకుని వాకిట్లో నిలబడితే రంభలాగుండేదానివి లంబాడి దెయ్యంలాగా లేవు నేను మారానా మీరు మారారు ఆ రోజుల్లో మీరు కూడా బజారుకు వస్తుంటే బజారుకు పెట్టే బల్పుల్లాగా ఉండేవాళ్ళు ఇప్పుడేముంది నాయన బర్రెకు పెట్టే జోరీగల్లాగా ఉండరు అల్లుడు గారు ఆ పళ్ళు నాది నాది నా ఇంట్లో తీసుకొచ్చావు ప్రమాణికంగా నాది నాది వదులు 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 అమ్మో చెయ్యి కొరికింది పందులు ఇంతకు ముందు సరుకు తిన్నారు ఇప్పుడు సామాను కూడా తిన్నారయ్యా ఊరయ్య మమకామం గోపారం ఊరయ్య మమకామం గోపారం ఊరయ్య మమకామం బాగున్నారా నాయనలారా అమ్మా మా బాగా అడుగుతారు తమర దైవల్లా తమర అమ్మగారి దైవల్లా అగ్గై బుగ్గై దుమ్మై దూడే గాల్లో కలిసి కీశిష్టంలో నిలబడ్డాం యాప్పులమ్మే యానాదోడలాగా చింతామణి అదే మట్టు మారిపోయితివి పిచ్చవాడ సపురీషమూత్రముల పాత్ర మేలిమి పసింది బొమ్మం సుమెరు పటంచు అగ్గుల గుమారు మోహ అంతే కాక సౌందర్యమన గగలదే మీ 20 నిమిత్తము చెరి 10,000 రూపాయల పురపాలకుల అధీనం చేసినాను ఎళ్ళి తెచ్చుకుంటామండి ఇప్పుడు కాదు వేసా సంపర్కం వల్ల మీరు పొందిన అనుభవమును 6 నెలల పాటు దేశంలో ప్రచారం చేసి వచ్చిన పిమ్మట ఆ ధనము మా కోసంగా పడును పంతులు ఇక్కడ పెట్టారు లిటిగేషను దేశమంతా తిరగాలంట ఖర్చులు ఎప్పుడు ఇస్తారే మనకు నష్టం కదా చెట్టి నువ్వెలా పుట్టావయ్యా వారిచ్చేది 10,000 దేశమంతా తిరిగి రమ్మన్నారు మనం 10 ఊళ్ళు తిరిగేది 20 ఊళ్ళు రాసేది పందులు నువ్వు నీళ్లు మోస్తాం అనుకున్నాను కానీ కొంపలాడుపుతాం అనుకోలేదయ్యా పందులు ఎందుకైనా మంచిదే గానీ వాళ్ళు ఏదైతే కొంచెం షాంపుల్ గా పెషారం మొదలు పెట్టిన తర్వాత పేసి పెడతారు ఇంత వంభలవంతి ఇంతులుండా సాని సంపర్కము గోరు తవటలారా ఇత్తకముల నమ్మి ఇండ్లు వాకిల్లో చెప్పు మా స్వానుభవం ఇది తెలుపుతున్నాము వినుడు తట్టి బ్రతికిన వాడును తాని కుంపకు చొచ్చి మిగిలిన వాడును మచ్చుగే వసుధను లేడు దైవం తోడు నిజమే కామోదనుకొని బియ్యం విడిచి
పొందులు ఎవరికన్నా చదువుతావు ఏంది చెప్పంలే బిడియ మిడిది గబా గబ పిసికినాను కాళ్ళు ఇక తాళ్ళ రా పదం అమ్మా ఎళ్ళొస్తాం తల్లి సరే నాయన మన్వే స్వామిక మాధవ దైవో మన్వే స్వామిక మాధవ దైవో మాయా తీకృత మానుష భావం ధన్యయాదృత తత్వ స్వభావం ధన్యయాదృత తత్వ స్వభావం ఉదయ మమకామం గోపాలం ఉదయ మమకామం గోపాలం ఉదయ మమకామం